కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ చేసినటువంటి ప్రసంగంలో ఒకటి, బీజేపీ ప్రభుత్వం శాశ్వతం కాదు, ఈ ప్రభుత్వ కాలం ఇంకా 18 నెలలే, దేశంలో 15 కోట్ల రైతు కుటుంబాలు ఉన్నాయి, రైతులందరినీ ఏకం చేసి బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపుతాం, విశ్వగురు విశ్వరూపం బయటపడుతోంది, శ్రీలంకలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి, త్వరలోనే శీతాకాల సమావేశాలు పెడతాం, 20 రోజుల పాటు సభ నడుపుతాం, ఏపీకి 6,000 కోట్లు నెల రోజుల్లో కట్టాలని అంటున్నారు, ఇవ్వాల్సిన 3,000 కోట్లకి 18% వడ్డీతో 6,000 కోట్లు కట్టాలంటారు. నేను చెప్పేది అబద్ధమని నిరూపిస్తే రాజీనామా చేస్తా. ఇది కీలకమైనటువంటి, రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ కేంద్రం ఇవ్వకపోతే అప్పులు చేసి రైతులకు ఇచ్చాం, 2,466 కోట్లు వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేసాం, ఏపీ నుంచి 17,828 కోట్లు తెలంగాణకు రావాల్సింది, వీటిని కేంద్రం ఇప్పించడం లేదు. ఇది చూడండి ఎంత తెలివైనటువంటి ఎత్తుగడు. నేను మొట్టమొదటి నుండి చెప్తున్నా, కరెక్ట్గా ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్లే రేకెత్తిస్తారు అన్నటువంటిది. ఇక్కడ ఇవ్వాల్సింది కేంద్రం నుంచి డబ్బులు కాదు, అది రాష్ట్రం నుంచి. కేంద్రం ఆనాడు ఆదేశాలు ఇచ్చి మరీ డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు హైదరాబాద్లో కరెంటు ఉంటుంది, మనం బిల్లు కట్టలేదు, 2 నెలలకి పెనాల్టీ వేస్తారు, 3 నెలలకి కట్ కూడా చేస్తారు. పెనాల్టీతో సహా డబ్బులు కట్టించుకుంటారా లేకపోతే తీసేస్తారా, మామూలుగా ఇచ్చేయమంటారా? పెనాల్టీతో సహా కట్టించుకుంటారు కదా. ఇక్కడైనా అంతే కదా, దాన్ని వడ్డీ లెక్క కడుతున్నారు 18 నెలలు అని చెప్పేసి. మరి కట్టంది ఎవరు 18 నెలల నుంచి డబ్బులు? మనమే కదా. దాన్ని డైవర్ట్ చేసేయాలి, అంటే దాన్ని తిమ్మిని బమ్మిని చేసేయాలి. లేకపోతే 17,000 ఆంధ్రా నుంచి రావాలంట, అంటే మనం ఒక కాకి లెక్క రాసేస్తాం, రాసేసి ఇచ్చేసేయండి మీరని చెప్తాం, దానికి దీనికి పెట్టేసి చెల్లని చెప్పాలన్నమాట. ఇదే ఆయన ఎత్తుగడ. ఇప్పుడు కేంద్రంతో దీనికి సంబంధించి కూడా అదే మాట్లాడతారు, విద్యుత్కు సంబంధించి సంస్కరణలు ఏంటది, గ్రౌండ్ లెవెల్లో ఏమంటున్నారు, సబ్సిడీ ఇవ్వద్దని ఏమైనా చెప్పింది కేంద్రం? సబ్సిడీ ఇచ్చుకో, మీటర్లు పెట్టుకో, ఎంత డబ్బులు అవుతుందో లెక్క చూసుకో, నువ్వు ఇచ్చుకో రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళంలో ఇవ్వట్లా మీటర్లు వేశారు, వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం ఉందా? డబ్బులు ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాయిగా, మరి ఇక్కడ ఎందుకు ఇవ్వము? అంటే పోయే కరెంటు మాకు సంబంధం లేదు అనేటువంటి ధోరణి. ఇక్కడ మెయిన్ కాళేశ్వరం లాంటి ఇష్యూల్లో బయటకు వచ్చేస్తుంది, ఎంత కరెంటు వాడుతున్నారు, ఎంత కాస్ట్ అనేది మొత్తాన్ని లెక్క చూపెట్టేసి తిమ్మిని బమ్మిని చేశారు. నిజంగా మరి కేంద్రం దగ్గర నుంచి ఏం తీసుకోకపోతే, గ్రిడ్లో ఏం తీసుకోకపోతే కరెంటు ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆకాశంలోంచి ఊడిపడిందా? ఇప్పుడు గ్రిడ్ నుంచి తీసుకోకపోతుంటే ఇవన్నీ తెలివిగా, అంటే ఇక అన్ని ప్రతి దాంట్లో రచ్చరచ్చ చేసుకుంటూ వివాదాల ద్వారా తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుద్దో చూడాలి.